రేపు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చేది ఏంది, మన జాత కదా, డబ్బులు తీసుకొచ్చి చేసింది మనం. అయితే ఆయన ఇప్పుడు ఎన్నికైనప్పుడు ఆయన ప్రచారం చేస్తాడు, ఇలాంటి తప్పుడు దొంగబద్ధాలు ఇవన్నీ ఆడతాడు. ఆయన ఒకసారి మంత్రి ఆల్రెడీ చేశాడు, నిన్న వాళ్ళ నాయకుడు వచ్చి రేపు మా గవర్నమెంట్ వస్తే మంత్రి ఇస్తానంటాడు. అప్పుడు ఉన్నప్పుడే వలగబెట్ల, ఇప్పుడు ఆయన ఇచ్చిన తర్వాత ఆయన ఏమి చేస్తాడు అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన వత్సల బాలయ కళ్యాణ మండపంలో కాపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామని